Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vipakshala Rashtrapati Abhyardiga Yavaru Uhenchani Neta. Vipakshala Rashtrapati Abhyardiga Kendra Maji Mantri Yashwant Sinha Peru Dadapu Kararainatlu Telisindi. గతంలో ఇద్దరు ముగ్గురు పేర్లు తెరపైకి రావడం, ఆ తర్వాత వాళ్ళ వెనక్కి తగ్గడంతో విపక్షాలకు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సవాలుగా మారింది. ఇప్పటికే మాజీ గవర్నర్ మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పేర్లు వివిధ సందర్భాలలో ప్రముఖంగా వినిపించాయి. అయితే వారెవరూ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో క్రొత్త నాయకుడు తెరపైకి వచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ ఉపాధ్యక్షుడైన యశ్వంత్ సిన్హా పేరు దాదాపు ఖరారైందని సమాచారం. యశ్వంత్ తాజా ట్వీట్ ఈ విషయాన్ని బయల్పరుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసే నిమిత్తం ఆయన టీఎంసీకి రాజీనామా చేయడం గమనార్హం. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. టీఎంసీలో మమతా గారు నాకు అందించిన గౌరవం, ప్రతిష్టకు నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం, విపక్షాల ఐక్యత కోసం పనిచేయడానికి పార్టీ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె నా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నా అని ఆయన ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు ఆయన పేరును అధికారికంగా ప్రకటించవచ్చు. ఇదిలా ఉండగా యశ్వంత్ సిన్హా బీహార్లో పుట్టి పెరిగారు. ఐఏఎస్ అధికారి. 1984లో ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. 4 ఏళ్లకు రాజ్యసభకు వెళ్లారు. జనతాదళ ప్రభుత్వంలో పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆపై చంద్రశేఖర్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 22 ఏళ్ల పాటు బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశారు. లోక్సభ ఎంపీగా, పార్టీ కీలక ప్రతినిధిగా, ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మోదీతో ఆయనకు విభేదాలు వచ్చి 2018లో పార్టీ నుంచి వైదొలిగారు. గత 7 ఏడాది టీఎంసీలో చేరారు. ప్రస్తుతం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నాయి.